లోకంలోని సమస్త ప్రాణకోటికి శుభం కలగాలని ఈ వినాయక వ్రతకల్పం వినిపిస్తున్నాం శుభం భూయాత్ విఘ్నేశ్వరుని కథ మేమి సారణ్యంలో సౌనుకుడనే మహర్షి ఒకరోజు సూత మహర్షిని ఇతర మహర్షులను కలిశాడు సత్సంగ కాలక్షేపం కోసం సూతుడు సౌనుకునికి ఇతర మునులకు వినాయకుడు పుట్టుక చంద్రుని దర్శిస్తే వచ్చే దోషం దాని నివారణ గురించి చెప్పాడు పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు గజాసురుడికి ప్రత్యక్షమై రాక్షస ఏమిని కోరిక అన్నాడు అందుకు గజాసురుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక అన్నాడు భక్తుడికి తేలికగా ప్రత్యక్షమై పూర్వపరాలు ఆలోచించకుండా వారు కోరిన వరాలు ఇవ్వటం శివుని అలవాటు గజాసురుడి కోరిక మేరకు శివుడు గజాసురుడి కడుపులోకి ప్రవేశించి నివసించసాగాడు అక్కడ కైలాసంలోని పార్వతీదేవి తన భర్త అయిన శివుడు జాడ తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ గజాసురుడు పొట్టలో ఉన్నాడన్న విషయం తెలుసుకుంది దాంతో పార్వతి విష్ణుమూర్తి దగ్గరికి ఏడుస్తూ వెళ్ళి జరిగింది చెప్పి ఆయన సహాయం కోరింది ఓ మహానుభావా పూర్వం బస్వాసురుడి నుంచి నువ్వు నా భర్తను రక్షించావు అలాగే ఇప్పుడు గజాసురుడి బారి నుంచి నా భర్తను విడిపించి రక్షించాలి శ్రీహరి ఆమెను ఊరడించి శివుని వాహనమైన నందిని నా దగ్గరికి పంపు గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళమే తగినది బ్రహ్మ ఇతర దేవుళ్ళనందరినీ వెంటనే రావాల్సిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకు తలో వాయిద్యం ఇచ్చి తను చెరువు గంటలోని సన్నాయిని అందుకొని వారందరూ గజాసురుడి దగ్గరికి వెళ్ళారు ఆ ఊర్లో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దుల మేళాన్ని గజాసురుడు చూసి ఎంతో విరోధించాడు మేళాల పెద్దయిన శ్రీహరితో నరుడా నీకేం కావాలో కోరుకో అని గజాసురుడు అన్నాడు అయ్యా ఇది శివుడి వాహనమైన నంది శివుని కోసం వచ్చింది కాబట్టి దానికి ఆయన చూపించు ఆ తర్వాత మా దారుణమేం వెళ్తాము అన్నాడు శ్రీహరి అది వినగానే గజాసురుడు విలుక్కిపడ్డాడు తన పొట్టను తీల్చుకొని గాని శివుడు బయటికి రాలేడు వస్తే తనకు మరణం తప్పదని దివ్యదృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరిని తెలుసుకొని ఇక తనకు చావు తప్పదని గ్రహించి తన కడుపులో ఉన్న శివుని ఇలా కోరాడు స్వామి నేను మరణించాక నా తలని మూడు లోకాలలో పూజించేలా చేయి నా చర్మాన్ని నువ్వు ధరించు అని శివుడు అందుకు అంగీకరించగానే శ్రీహరి నందికి సైగ చేశాడు నంది తన కుమ్ములతో గజాసుడి కడుపును చీల్చి అతన్ని చంపేసింది పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి చెప్పాడు పరమశివ దుర్మార్గులకు ఇలాంటి వరాలు ఇవ్వటం పాముకు పాలు పోయటంతో సమానం సుమా అని చెప్పి బ్రహ్మను ఇతర దేవుల్ని వారి వారి లోకాలకు పంపించి శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు నంది ఎక్కి కైలాసానికి బయలుదేరాడు వినాయకుని జననం తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకొని తయారయ్యింది తన ఒంటి మీదన పిండిని తీసి ఆ పిండితో చిన్న పిల్లాడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది కుమార నువ్వు ముఖద్వారాన కాపలా ఉండి లోపలికి ఎవరిని రానివ్వకు అని ఆ బాలుడు అందుకు ఒప్పుకొని సింహద్వారపు వద్దకు వెళ్ళాడు పార్వతి స్నానం ముగించుకొని అనేక నగలను ధరించి భర్త కోసం ఆశగా ఎదురుచూసింది కైలాసం చేరుకున్న శివుడు లోపలికి వెళ్ళబోతూ ఉంటే పార్వతి కాపలా ఉంచిన పిల్లాడు ఆయన అడ్డగించాడు శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలను నరికి లోపలికి వెళ్ళాడు పార్వతి శివుడికి ఎదురెళ్ళి ఆహ్వానించి ఆయనకు కాళ్ళు కడుక్కోవడానికి తాగడానికి నీళ్లు ఇచ్చి పతివ్రత ధర్మం ప్రకారం పూజించింది చాలా కాలం తరువాత కలుసుకున్న వాళ్ళిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు వారి సంభాషణలో ద్వారం దగ్గరున్న బాలుడి ప్రసక్తి వచ్చింది పార్వతి ఆ బాలు తాను ఎలా తయారు చేసిందో చెప్పగానే శివుడు విచారిస్తూ చెప్పాడు అయ్యో నేను ఆ బాలుని తల నరికేశానే అని కంగారుపడి కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికి ఇచ్చిన వరం గుర్తుకొచ్చి ఆ గజాసురుడి తలను తెచ్చి మరణించిన ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి చెప్పాడు వత్సా నీకు గజాసురుడు అనే పేరు పెడుతున్నాను పార్వతి గజాసురుడిని ప్రేమగా పెంచుకోసాగింది గజాననుడు కూడా తన తల్లిదండ్రులతో ప్రేమగా మెలుగుతూ పెరిగాడు అనంజడు అనే ఎలుకను వాహనాన్ని చేసుకొని తిరగసాగాడు మరికొంతకాలానికి పార్వతి పరమేశ్వరులకు కొడుకు పుట్టాడు ఆయనకు కుమారస్వామిని పేరు పెట్టారు మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు విఘ్నాలకు అధిపతి ఎవరు ఒకరోజు అనేక మంది దేవతలు మునులు మానవులు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి పూజించి చెప్పారు స్వామి విఘ్నాలతో మాకు పనులు చాలా చెడిపోతున్నాయి ఈ విజ్ఞాలను శాసించేందుకు మాకు ఒక అధిపతిని ఇవ్వండి ఆయన్ను పూజించి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాము తన పిల్లలలో ఒకరికి ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు నేను పెద్ద కొడుకును గనుక ఆ ఆధిపత్యాన్ని నాకు ఇవ్వండి నాన్నగారు రెండో కొడుకు కుమారస్వామి నాన్నగారు అన్నయ్య మరగుజ్జు అందుచేత అసమర్థుడు అనర్హుడు అవుతాడు ఆ ఆధిపత్యం నాకు ఇవ్వండి వారిరువురి వాదనలు విన్న శివుడు వారితో చిరునవ్వుతో చెప్పాడు పిల్లల్లారా మీలో ఎవరు ముందు ముల్లో నదుల్లో స్నానం చేసి నా వద్దకు వస్తారో వారు అందుకు అర్హులుగా నిర్ణయించి వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను వెంటనే బయలుదేరండి ఆ మాటలు విని వినగానే కుమారస్వామి నెమలనెక్కి జువ్వున బయలుదేరాడు వినాయకుడు తన ఎలుకను చూసి విచారంగా తండ్రితో చెప్పాడు నాన్నగారు ఎలుకను ఎక్కి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదులల్లో స్నానం చేసి రాలేను నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి అప్పుడు శివుడు కొడుకుతో చెప్పాడు కుమార ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు మూడు వందల కల్పాల కాలము పుణ్యనదులో స్నానం చేసి పుణ్యాన్ని పొందుతారు అలాగైతే ఆ మంత్రాన్ని ఉపదేశించని నాన్నగారు ఉత్సాహంగా అడిగాడు గజాననుడు తండ్రి ఆ మంత్రోపదేశం చేయగానే గజాననుడు కైలాసంలో అత్యంత భక్తిగా ఆ మంత్రాన్ని స్మరించసాగాడు మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్ళగా అప్పటికే గంగానదిలో స్నానం ముగించుకొని గజాననుడు ఎదురుపడ్డాడు అతనికి ఆశ్చర్యమేసింది కుమారస్వామి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో స్నానానికి వెళ్ళిన మంత్రమహిమ వల్ల గజాననుడు స్నానం చేసి ఎదురు రావటము కుమారస్వామికి కనిపించసాగింది ఆఖరి స్నానం కూడా పూర్తి చేసి ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపంతో చెప్పాడు నాన్నగారు అన్నగారి మహిమ తెలియక ఇందాక ఏదేదో మాట్లాడాను నాకన్నా అన్నయ్య అన్ని విధాల సమర్థుడు కనుక గజాననున్నే విఘ్నాలకు అధిపతిని చెయ్యండి ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితి నాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపతి వేడుకను జరిపించాడు అప్పటి నుంచి విఘ్నేశ్వరుడిగా పిలువబడే గజాననున్ని ఆ రోజు పూజించి కుడుములు ఉండ్రాళ్ళు వడపప్పు పానకం పాయసం పులిహోర దద్దోజనం రకరకాల పండ్లు కొబ్బరి అతనికి ఇష్టమైన ఇతర పిండి వంటల్ని ఎవరి స్థాయిని బట్టి నైవేద్యంగా పెట్టసాగారు ఆ భాద్రపద శుద్ధ చవితిన భూలోకంలో తనకు నైవేద్యం పెట్టినవారు వాటన్నిటిని విఘ్నేశ్వరుడు సృష్టిగా తిని తన వాహనమైన ఎలుకకు పెట్టి కొన్ని చేతులతో తీసుకొని భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లగా కైలాసంలోకి చేరుకున్నాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వంగి నమస్కారం చేయటానికి ప్రయత్నించాడు అయితే తిన్నవాటితో కడుపుబ్బిన వినాయకుడు నేల మీద బోర్ల పడుకున్నాడు పొట్ట మీద నిలిచిన చేతులు భూమికి అందలేదు బలవంతంగా చేతులను భూమికి ఆనిస్తే కాలు పైకి లేవసాగాయి ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్థపడే విఘ్నేశ్వరుణ్ణి శివుని తలపై ఉన్న చంద్రుడు చూసి ఫక్కున నవ్వారు రాజ్య దృష్టి సోకితే రాళ్ళు కూడా పిండవుతాయి అంటారు ఆ సామెత నిజమైనట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులో నుంచి తాను తిన్న ప్రసాదాలన్నీ బయటికి వచ్చి నేల మీద దొర్లాయి విఘ్నేశ్వరుడు మరణించాడు తక్షణం గర్భశోకంతో ఉన్న పార్వతి చంద్రుని వంక కోపంగా చూసి దుర్మార్గుడ నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నేను చూసిన వారంతా నీలాప నిందనలతో బాధపడుతురుగాక అని శపించింది ఋషుల భార్యలకు ఆ శాపం తగులుట సరిగ్గా అదే రోజు అదే సమయంలో భూలోకంలో సప్త ఋషులు ఓ యజ్ఞం చేస్తున్నారు వారి భార్యలు అగ్ని ప్రదీక్షిణలు చేస్తుండగా చంద్రదర్శనం జరిగింది అగ్నిదేవుడు ఆ సప్త ఋషుల భార్యలను చూసి ప్రేమలో పడ్డాడు కానీ వారిని ఏమి చేయలేని వారై క్షీణించసాగారు ఆ సంగతి గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి భర్త కోరికను తీర్చాలనుకుంది అరుంధతి తప్ప మిగిలిన ఆరుగురి మునిపత్ని రూపాలని అపూర్వ శక్తితో ధరించి తన భర్త అగ్నిదేవుడి కోరికను తీర్చింది ఆ ఆరుగురు మునులు అది చూసి తమ భార్యల శీలాన్ని శంకించి వారిని వదిలేశారు పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆ విధంగా ఆ చంద్రుడు చూసిన ఆ ఆరుగురు భార్యల మీద తాము చేయని నేరం వచ్చి పడింది ఈ వివాదం శ్రీహరి దృష్టికి వెళ్ళింది ఆయన తన దివ్య దృష్టితో జరిగింది గ్రహించి ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల ఇలా జరిగిందని మహావిష్ణువు ఋషులకు తెలిపాడు శ్రీహరి అందరినీ వెంట తీసుకుని కైలాసానికి వెళ్ళాడు కడుపు పగిలి మరణించి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి పార్వతికి సంతోషాన్ని కలిగించాడు శ్రీహరి వెంట వచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించారు తల్లి పార్వతీదేవి నువ్వు చంద్రుడికిచ్చిన శాపం వల్ల లోకులకి అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి దయతో ఈ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడు బ్రతికి వచ్చిన విఘ్నేశ్వరుని ముద్దు పెట్టుకొని పార్వతి తృప్తిగా చెప్తుంది ఏ రోజున చంద్రుడు మా అబ్బాయి విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చిందుని చూడకూడదు చూస్తే ఇలాంటి నీలాప నిందనలు తప్పవు మిగిలిన రోజుల్లో చూసినా ఎవరికి ఏమీ జరగదు బ్రహ్మ ఇతర దేవతలు అది విని సంతోషించి తమ తమ స్థానాలకు వెళ్ళారు అప్పటి నుంచి భాద్రపద శుద్ధ చవితి నాడు చందుని చూడకుండా ప్రజలు జాగ్రత్తలు పడుతూ అంత సుఖంగా జీవించసాగారు ఇలా కొంతకాలం గడిచింది శమంత ద్వాపర ద్వాపరయుగం ఓ రోజు ద్వాపరకి తనను చూడవచ్చిన నారదుణ్ణి భక్తిగా పూజించాడు ఇద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు సాయం సంధ్య సమయంలో నారదుడు లేచి సెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడితో స్వామి ఇవాళ భాద్రపద శుద్ధ చవితి పార్వతి శాపం వల్ల ఈరోజు చంద్రుని చూడరాదు చూస్తే నీలాప నిందలు తప్పవు కాబట్టి వెళ్ళొస్తాను శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుని ఎవరు చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు పాలంటే ఇష్టపడే శ్రీకృష్ణుడు ఆ రాత్రికి బయటకు వచ్చి తలెత్తి ఆకాశం ఇంకా చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతూ ఉంటే పాలగిన్నెలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది ఆహా చూడకూడని చంద్రుడిని చూశాను కదా ఆ ప్రతింగా నాకేమి నీలాపనిందలు రానున్నాయో ఇలా కొంతకాలం గడిచింది శ్రీకృష్ణుడు రాజ్యంలో సత్రాజిత్ అనే రాజుండేవాడు అతడు సూర్యుని పూజించి శమంతకమణి సంపాదించాడు అతను ఒకరోజు శ్రీకృష్ణుడు చూడటానికి ద్వారకకి వచ్చాడు శ్రీకృష్ణుడు అతను తగిన మర్యాదలు చేశాక ఆ శమంతకమణి ప్రస్తావన రాగానే శ్రీకృష్ణుడు దానిని తనకు ఇవ్వమని సూచించాడు అమ్మో ఇది రోజుకి ఎనిమిది బారుల ఇస్తుంది ఇంత విలువైన మణిని ఎలా ఇస్తానని తిరస్కరించాడు సత్రజిత్ మరికొంతకాలం గడిచాక సత్రజిత్ తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేటాడడానికి వెళ్ళాడు ఓ సింహం ఆ మణిని చూసి మాంసపు ముక్కాని పొరబడి ప్రసేనుడి మీదకు ఉరికి చంపేసింది ఆ మణిని నోటకరుచుకొని వెళ్తున్న ఆ సింహాన్ని ఓ మగ ఎలుగుబండు చూసి సింహాన్ని చంపి ఆ మణిని తన నివాసస్థానానికి తీసుకువెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవటానికి ఇచ్చాడు వేటకు వెళ్ళి తిరిగిరని తమ్ముడి కోసం సత్రజిత్ అడవికి మనుషులను పంపితే మణిలేని అతని శరీరం వాళ్లకు కనిపించింది వారంతా వెంటనే వచ్చి ఆ సంగతి చెప్పారు సత్తరజిత్తే శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి ఆ మణిని దొంగిలించాడని భావించి నగరమంతా చాటింపు వేయించాడు ఆ సంగతి శ్రీకృష్ణుడికి తెలిసింది భాద్రపదశుద్ధ శుద్ధ చవితినాడు తను పాలల్లో చందుని చూడటం వల్ల వచ్చిన నీలాప నిందలుగా దానిని గుర్తించాడు బంధుమిత్రులతో వెంటనే శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి ప్రసయనుడి శవాన్ని పక్కనే ఉన్న సింహం కాలి గుర్తులను చూశాడు వాటిని అనుసరించి వెళ్తే అక్కడ సచ్చిపడి ఉన్న సింహాన్ని పక్కన ఉన్న ఎలుగుబంటి పాదాల గుర్తులను అనుసరించి వెళ్ళగా అది పర్వతంలోని గుహద్వారం దాకా వెళ్ళాయి తన వెంట వచ్చిన వారిని అక్కడే ఉండమని శ్రీకృష్ణుడు ఒంటరిగా ఆ గుహలోకి వెళ్ళాడు గుహలోని ఉయ్యాలకు ఆట ఊస్తూగా కట్టి ఉన్న శమంతకమణిని చూసి దానిని తీసుకుంటుండగా శ్రీకృష్ణుడిని చూసిన జాంబవతి భయపడింది నానా ఎవరో మనిషి నా మణిని తీసుకుంటున్నాడు అని గట్టిగా అరిచింది జాంబవంతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణుడిని చూసి తన పైనబడి కోపంతో కోరలతో కొరుకుతూ గోలతో గుచ్చుతూ చంపడానికి ప్రయత్నించాడు శ్రీకృష్ణుడు ఆ ఎలుగుబంటిని కిందకు తోసి రాళ్లతో వృక్షములతో పిడిగుద్దులతో ఎదుర్కొన్నాడు ఇలా ఇరవై ఎనిమిది రోజుల పాటు వారి మధ్య యుద్ధం సాగింది క్రమేపీ జాంబవంతుడు బలం క్షీణించింది దెబ్బలు తినటం వల్ల అతని దేహమంతా నొప్పులే తన బలాన్ని క్షీణింపచేయగలిగింది ఆ శ్రీరామచంద్రుడిని గ్రహించి జాంబవంతుడు వెంటనే శ్రీకృష్ణుడికి నమస్కరిస్తూ భక్తితో కూడిన వినయంతో దేవాతి దేవ నువ్వు త్రేతాయుగంలో రావణుడు ఇప్పుడు దుష్టశక్తులను చంపడానికి అవతరించిన శ్రీరామచంద్రుడు అని అర్థమైంది ఓసారి నువ్వు నా మీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే బుద్ధిమాలి నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉందని చెప్పాను సమయం వచ్చినప్పుడు జరుగుతుందని నువ్వు చెప్పావు అప్పటినుంచి అనేక యుగాలుగా నీ నామాన్నే స్మరిస్తున్నాను నా ఇంటికి వచ్చి నువ్వు నా కోరికను తీర్చావు స్వామి ధన్యుడని అని చెప్పాడు శ్రీకృష్ణుడు జాంబవంతుడి శరీరాన్ని ఓసారి నిమిరాడు అంతే జాంబవంతుడు బాధలన్నీ మాయమై పూర్వప శరీరాన్ని పొందాడు జాంబవంత నేను శమంతకమణి దొంగిలించానని నా మీద అభియోగం వచ్చింది నాకు ఆ మణిని ఇచ్చి ఆ అపనింద పోయేలా చేయమని శ్రీకృష్ణుడు చెప్పగా స్వామి అలాగే ఈ మణియే కాక నా కూతురు జాంబవతిని కూడా నీ భార్యగా నీకు సమర్పిస్తున్నాను దయచేసి స్వీకరించు అన్నాడు అలా జాంబోతుడికి అల్లుడై శ్రీకృష్ణుడు శమంతకమణిని తన భార్య జాంబవతిని తీసుకొని గుహలోంచి బయటికి వచ్చాడు శ్రీకృష్ణుడికి ఏమవుతుందోనని బయట ఆదృతగా వేచి ఉన్నవారంతా ఆయనను చూడగానే ఆనందంతో జయ జయ చేశారు శ్రీకృష్ణుడు అందరితో కలిసి తన నగరానికి వెళ్ళి సత్తరజిత్ని పిలిచి శమంతకమణిని అతనికి ఇచ్చి ఆ మణి ఎలా మాయమైందో వివరించాడు అయ్యో లేనిపోని నింద మీ మీద మొప్పి తప్పు చేశానని సత్తరజిత్ బాధపడ్డాడు సత్తరజిత్ తప్పుకి పరిహారంగా సత్తరజిత్ శమంతకమణిని తీసుకొని తన కూతురు సత్యభామని పెళ్లి చేసుకోమని శ్రీకృష్ణుని కోరాడు శ్రీకృష్ణుడు మణిని తిరస్కరించి సత్యభామని మాత్రం స్వీకరించాడు ఓ శుభముహూర్తాన శ్రీకృష్ణుడికి సత్యభామకి వివాహము జరిగింది వివాహానికి వచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకున్నారు మహాత్మ మీరు సమర్థులు కాబట్టి చవితి శుద్ధదశమి నాడు చంద్రుని చూడగా మీ మీద వచ్చిన అపనింద తొలగించుకోగలిగారు మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు మీరు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించి గణపతి పుట్టుక నుంచి ఈ సమంత కోప్యానం ద్వారా కథ విని లేదా చదివి అక్షింతలు తల మీద చల్లుకుంటే ఆ రాత్రి చందును చూసినా ఎవరికి ఎలాంటి నీలాప నిందలు కలగవు ఈ రోజు నుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియే కాక గణాంకాలకు కూడా అధిపతి అవుతాడు కాబట్టి గజాననుడు ఇక నుంచి విఘ్నేశ్వరుడు గణాధిపతి అని పేర్లతో కూడా పిలువబడతాడు అది విన్న అందరూ సంతోషించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ సవితినాడు దేవతలు మహర్షులు మానవులు మొదలైన వారంతా తమ శక్తి కొలది వినాయకుడికి పూజించి ఈ కథ విని లేదా చదివి సుఖంగా ఉన్నారు సోత మహాముని ఈ కథని సౌనకుడు మరియు మునులకు చెప్పగా వారి దగ్గర సెలవు తీసుకొని తమ నివాసాలకు వెళ్ళారు ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ లోకంలోని సమస్త ప్రాణకోటికి శుభం కలుగుగాక ఈ వినాయక వ్రతకల్పం సమాప్తం